హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీ థాట్స్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా కందిపొడి చారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ కందిపప్పు యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూను ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను మెంతులు చిటికెడు యాడ్ చేసుకోండి. వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న వాటిని ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి. ఇప్పుడు 1 బౌల్లో 1 చిన్న నిమ్మ సైజు అంత చింతపండును తీసుకున్నాను. 2 టమాటాలను తీసుకుని దీనిలో రుచికి సరిపడా ఉప్పును, క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపించే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. పులుపు చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు 2 పచ్చిమిర్చిని, 2 ఎండుమిర్చిని, 2 స్పూన్స్ ఆనియన్, 1/2 స్పూన్ పసుపును యాడ్ చేసుకోండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుని చల్లార పెట్టుకునే ఇంగ్రీడియంట్స్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పౌడర్ని చారు మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని చారు బౌల్ను పెట్టుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చారును మరిగించుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 3 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 5 వెల్లుల్లి యాడ్ చేసుకుని 1/2 స్పూను పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి. అలాగే 1 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకుని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చారులో పోపుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 1-2 మినిట్స్ చారును మరిగించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా ఈజీగా కందిపొడి చారు అనేది రెడీ అయిపోయింది. కందిపొడి చారులో సైడ్ డిష్ వచ్చేసి చికెన్ లివర్ ఫ్రై చేశానండి. ఈ 2 కాంబినేషన్స్ చాలా బాగుంటాయి. ఈ రెసిపీస్ కోసం మమ్మీ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.